హాయ్ అండి, అందరు బాగున్నారు కదా? మనం మామూలుగా అరటిపండు తింటూ ఉంటాం కదా, అందరం తింటూ ఉంటాము. అయితే తొక్కలు మాత్రం పారేస్తుంటాం. ఈ వీడియో చూసిన తర్వాత ఎవ్వరు తొక్కలు పారేయరండి, ఎందుకంటే దానివల్ల బోల్డ్ అనే ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దామా? అరటిపండులు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు, అలానే అందానికి కూడా బాగా ఉపయోగపడతాయండి. ఈ అరటిపండు తొక్కల్ని ముఖానికి చక్కగా అప్లై చేయండి, లోపల భాగం అంతా. ఒక గంట సేపు ఉంచేసేయండి, తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసారనుకోండి. అట్లా మనకి అరటిపండు తొక్కలు ఉన్నప్పుడల్లా వారానికి ఒకటిసార్లు రెండుసార్లు చేశారనుకోండి, ఒక రెండు నెలల తర్వాత చూడండి మీ ఫేస్ ఎట్లా ఉంటుందో, మీరు ఆశ్చర్యపోతారు, అంత షైనింగ్గా తయారవుతుంది. మనకి పులిపురులు ఉన్నాయనుకోండి, ఆ పులిపురుల మీద చిన్న అరటిపండు తొక్కని ప్లాస్టర్స్ పెట్టేసాను. అట్లా రెండు వారాలు మూడు వారాలు చేశారనుకోండి నొప్పి లేకుండా వాటికి అవే ఊడిపోతాయి. ఎప్పుడైనా తలనొప్పి వచ్చిందనుకోండి అరటిపండు అంటే తొక్కను తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి గంటసేపు. తర్వాత తల మీద కానీ మెడ మీద కానీ పెట్టుకొని చెవులు వెనక కానీ పెట్టుకొని పడుకున్నా అనుకోండి, వేడెక్కేంత వరకు ఆ తొక్క ఉంచేసేయండి. అందులోకి మీ తలనొప్పి మటుమాయం అయిపోతుంది. మన పళ్ళు కొంచెం ఎల్లో షెడ్ వచ్చినాయి అనుకోండి, అరటిపండు తొక్కతోటి రోజు రుద్దండి. ఒక రెండు వారాల పాటు ఖచ్చితంగా మీ పళ్ళు చాలా మిలమలా తెల్లగా మెరిసిపోతాయి. రెగ్యులర్గా అరటిపండు తొక్కను ఫేస్కి రాసుకున్నాను అనుకోండి, ముడతలు మచ్చలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. ఎప్పుడన్నా పొరపాటున గాజు పెంగు గుచ్చుకుందనుకోండి చేతులకో కాళ్ళకో, అరటిపండు తొక్కని అక్కడ పెట్టేసేసి ప్లాస్టర్స్ ఉంచేసేయండి. ఆటోమేటిక్గా ఆ గాజు ముక్క చాలా వరకు బయటకు కనిపిస్తుంది, ఈజీగా తీసేసుకోవచ్చు. మనకి కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో అరటిపండు లోపల భాగాన్ని చక్కగా మసాజ్ చేయండి. వారానికి మూడు నాలుగు సార్లు చక్కగా నైస్గా తయారైపోతాయి మన కాళ్ళు. వీటన్నిటికీ కారణం పొటాషియం అండి. అరటిపండు తొక్కలో బోల్డ్ అంత పొటాషియం ఉంటుంది. మన చేతి గోల్డ్ కొంచెం తేడా వచ్చిందనుకోండి అరటిపండు తొక్కతో మసాజ్ చేయండి రోజు, చాలా చక్కగా పెరుగుతాయి మన గోల్డ్, చాలా ఆరోగ్యంగా అందంగా తయారవుతాయి. మన ఇంట్లో లెదర్ షూ ఉంటే అరటిపండు లోపల తొక్క లోపల భాగంతో రాయండి, తర్వాత క్లాత్తో తుడిసేసేయండి, ఎంత షైనింగ్ వస్తుందో చూద్దరు మీరే. అలానే అరటిపండు తొక్కల్ని ముక్కలకు కట్ చేసేసి ఒక సీసాలోనో డబ్బాలోనో పోసే వేసేసి దాంట్లో వాటర్ పోసేసి ఒక వారం రోజులు పాటు ఉంచిన తర్వాత ముక్కలకు పోయండి, పూలు కాయలు సూపర్గా బాగా వచ్చేస్తాయి. చాలా బాగా మంచి ఫర్టిలైజర్ అండి ఇది. విన్నారు కదా ఎన్ని బోల్డ్ అన్న ఐటమ్స్ చెప్పాను, ఇంకా బోల్డ్ అన్న ఉన్నాయండి. ఇంక మరోసారి చెప్పుకుందాం, ఇంకెప్పుడు తొక్కలు పారేయకుండా ఇలా రీయూస్ చేసుకుందాం. ఈ టిప్స్ మీ అందరికి ఉపయోగపడతాయి అనుకుంటా అండి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుంటుంది మీ శ్రీదేవి.